యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం మీ బండిని ఎవరైనా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కు మీ బండి ఫోటోస్ వీడియోస్ సెండ్ చేసినట్లయితే అండ్ అలాగే ప్రైజ్ కూడా సో మీ బండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది సో మీ బండి ఫోటోస్ వీడియోస్ మాకు కానీ పెట్టినట్లయితే మేము వీడియోస్ రూపంలో పెట్టి అందరికీ కూడా చూపించడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ బండి కొనుక్కోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సో రెడ్ వేరియంట్ ఇది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సో రెండు వేల పన్నెండవ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సో బండి అయితే చాలా క్లియర్గా ఉంది సో కస్టమర్ ఒకటే చెప్పాడు అన్న బండిని అయితే నేను చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నా అండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఇంజిన్ కండిషన్ సూపర్గా ఉంది సో చిన్న రిపేర్ కూడా లేదని అయితే కస్టమర్ చెప్పాడు అండ్ కస్టమర్ చెప్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు సో ట్వంటీ నైన్ అండ్ వెహికల్ ఉన్నటువంటి అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ పత్తికొండ కర్నూలు డిస్టిక్ పత్తికొండలోనైతే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఓనర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ అక్కడ ఓనర్ నెంబర్ లేదనుకునే డిస్క్రిప్షన్లో బండి ఆల్రెడీ అమ్ముడు పోయిందని అర్థాము సో బండి అయితే చాలా క్లియర్గా ఉందని చెప్తున్నాడు కస్టమరు సో ఇది ధర అనేది ఫిక్స్ కాదు సో మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది సో ఇరవై తొమ్మిది వేలు రెండు వేల పన్నెండవ మోడలు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సో అడ్రస్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను సో కర్నూలు డిస్టిక్ మళ్ళీ ఒకసారి వినండి కర్నూలు డిస్టిక్ పత్తి కొండలోనైతే బండి అవైలబుల్గా అయితే ఉంటుంది సో అలాగే కస్టమర్ వచ్చేసి బండి వెహికల్స్ పేపర్స్ సో ఆర్సీ కావచ్చు సో అవన్నీ క్లియర్గా ఉన్నాయి పేపర్స్ గురించి ఎలాంటి టెన్షన్ అయితే అయితే కస్టమర్ చెప్పడం జరిగింది మీరు కూడా మీ సెకండ్ హ్యాండ్ వెహికల్ని ఏదైనా నమ్మాలనుకుంటే సో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేసినట్లయితే సో వీడియోస్ రూపంలోనే మేమైతే పెట్టి సో ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోస్ చేరుతాయి కంపల్సరీ సో ఇది మీ వెహికల్స్ ఏవైనా ఉంటే మాకు వాట్సాప్ పెట్టండి డెఫినెట్గా వీడియో చేస్తాము సో ఇది గాయస్ వీడియో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఎవరైనా ఈ బైక్ కొనాలనుకున్న వాళ్ళకి వీడియోను డెఫినెట్గా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం